నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సాధారణంగా అనారోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం వల్ల కానీ మన జీవనశైలి విధానాల వల్ల కానీ వస్తూ ఉంటాయి కదా? అవునమ్మా. మరి మేము తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైనవన్నీ దూరం పెట్టి దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ లేదా ప్రత్యామ్నాయాలను చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మేమందరం ఎక్కువగా పలావుల్లోని లేదంటే ఇతర ఐటమ్స్లో ఎక్కువగా ఉపయోగించి టేస్టింగ్ సాల్ట్కి బదులుగా ఏది వాడుకుంటే బాగుంటుందో చెప్తారా? టేస్టింగ్ సాల్ట్ కేవలం టేస్ట్ మాత్రమే ఇస్తే దాని గురించి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ దీనికి టేస్ట్తో పాటు వాసనిచ్చే గుణం లేదు, కానీ జబ్బులనిచ్చే గుణం మాత్రం బాగా ఉంది. అంచేత దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ కొన్ని లీవ్స్, కొన్ని స్పైసెస్ కనుక వాడితే మంచి సువాసన వస్తుంది, టేస్ట్కి టేస్ట్ వస్తుంది. కాబట్టి MSGకి బదులుగా నేచర్ కొన్నింటిని ప్రసాదించింది కాబట్టి వాటిని వాడుకుంటే మంచిది. అయితే డాక్టర్ గారు, మరి ఈ టేస్టింగ్ సాల్ట్ లేదా MSG ఈ రెండు కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లాగా పనికొస్తూ ఉంటాయి. కేవలం వాటిని ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే ఇవి వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్తే గనక వీటికి బదులుగా ఎందుకు ఆలోచించాల్సి వస్తుందో కూడా తెలుస్తుంది కదా. రుచి కోసం అన్నిటిలో వాసన కోసం ఉపయోగించే ఈ MSG అంటే మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. దీన్నే ఇంకొక అర్థంలో ఎల్ గ్లూటామిక్ యాసిడ్ అని కూడా తెలియచేస్తూ ఉంటారు. దీన్ని క్రిస్టల్ ఫామ్లో మార్కెట్లో అమ్ముతుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు రుచి కోసం ఇదివరకైతే ప్యాక్డ్ ఫుడ్స్లోనే వాడేవారు, రెడీమేడ్ ఫుడ్స్ తయారు చేసి ప్యాక్ చేసి టిన్లో పెట్టేసేట అమ్మేవారు, చూసారా? అవును. అలాంటి వాటిలో వాడేవారు. మరి వాళ్ళ వాడుతుంటే టేస్ట్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మనమే కొనుక్కొని వాడుకుంటే అన్నిట్లో ఇంకా బాగుంటుందని అందరు అన్నిట్లో వేయటం మొదలుపెట్టారు. అవును. దీంట్లో టేస్ట్ని తెలియజేసేదాన్ని యుమామి అంటారన్నమాట. ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్గా ఉపయోగపడుతుంది. ఓకే. దీన్ని ఎక్కువ వాడకూడదని గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ప్యాక్డ్ ఫుడ్స్ మీద టిన్డ్ ఫుడ్స్లో కూడా మోనోసోడియం గ్లూటమేట్ ఇంత ఉందని రాయరు, ఫ్లేవర్ ఎన్హాన్సర్గా E621గా నోట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ పట్టుకోకుండా. ఓకే. మరి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమి నష్టాలు వస్తాయని ఆలోచిస్తే మీరు అన్నట్టు, అవును, లెప్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. లెప్టిన్ అనే హార్మోను ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్. మన శరీరంలో సంతృప్తి తెలియజేసే సెంటర్, సాటియటీ సెంటర్, మనం సరిపడా ఆహారం తిన్నాక అది సాటిస్ఫై లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఇక మనకు ఆహారం మీద వాంచి పోతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల ఈ లెప్టిన్ని బ్రెయిన్పై పనిచేయకుండా చేసి సాటియటీ సెంటర్, సంతృప్తి చేసే సెంటర్ని సపరేట్ చేసి ఇక మళ్ళీ ఆహారం తినేటట్టు వాంఛను కలిగిస్తుంది. లెప్టిన్ హార్మోన్ బాగా పనిచేస్తూ ఉంటే మనకు ఆహారం తినాలనే వాంఛ రాదు. అవును. ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల లెప్టిన్ హార్మోన్ పనిచేయకుండా సంతృప్తిని తెలియజేసే సెంటర్ని సపరేట్ చేసేసి ఇంకా తినాలి తినాలనే రంది మనలో పుట్టేటట్టు చేస్తుంది. దీనివల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్. అందుకని ఫుడ్ ఎక్కువగా తినేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఎక్కువ మందికి ఈ రోజుల్లో 20-30 సంవత్సరాలకే షుగర్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ మాట కణాలు వినకుండా అయిపోతాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి ఈ టేస్టింగ్ సాల్ట్ ఒక రీజన్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి ఈ టేస్టింగ్ సాల్ట్ ఒక కారణం అనమాట. ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఇంకో నష్టం ఏంటంటే బ్రెయిన్లో గ్లూటమేట్ లెవెల్స్ని పెంచి నర్వస్కి ఓవర్ స్టిమ్యులేట్ చేసేసి సిగ్నల్స్ని డిస్టర్బ్ చేస్తాయి అనమాట. అందుకని కాస్త నరాల పనితీరు కానీ ఎక్కువ ఎనర్జీ వెళ్ళటం వల్ల నర్వస్ స్టిమ్యులేట్ అయ్యి అనుకోండి కాసేపట్లో ఊరికి కలిసిపోతాం మళ్ళీ. ఇలాంటి మార్పులు వస్తాయి. ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్ వల్ల వచ్చే నష్టాలు. మరైతే డాక్టర్ గారు, ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని అవయవాలకి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి బదులుగా ఏది వాడుకుంటే బాగుంటుందంటారు ఆహారాల్లో? నెంబర్ 1 నేచురల్ ఆల్టర్నేటివ్ పుదీనా. ఈ పుదీనాలో బీటా కెరోటిన్ అనేది 4228 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఈ పుదీనాని వంటలు వేస్తే దీని యొక్క ఫ్లేవర్ పదార్థాలకు పట్టి బ్రెయిన్లోకి వెళ్ళాక ఈ పదార్థాలు తిన్నప్పుడు ఈ ఫ్లేవర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే. అందుకని కాస్త ఆలోచించే శక్తి, తర్కం చేయటం కానీ, కాస్త నిర్ణయాలు తీసుకునే శక్తిని, ఇట్లాంటి వాటిని బాగా ఇంప్రూవ్ చేయడానికి పుదీనా ఫ్లేవర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మరి ఫైబర్ అది కూడా ఎక్కువ ఉంటుంది. మోనోసోడియం గ్లూటమేట్ అంటే
ఎల్ గ్లూటామిక్ యాసిడ్ అన్నాం. ఇది ఆర్టిఫిషియల్ గ్లూటామిక్ యాసిడ్. ఓకే, ఈ న్యాచురల్గా లీవ్స్లో కూడా గ్లూటామిక్ యాసిడ్ ఉంటుంది, కానీ మనం టేస్టింగ్ సాల్ట్లో వాడే గ్లూటామిక్ యాసిడ్కి న్యాచురల్ గ్లూటామిక్ యాసిడ్కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఇది మనకి డిస్టర్బ్ చేయటం, ఇరిటేట్ చేయటం అసలు ఉండదన్నమాట. అందుకని న్యాచురల్గా వాడుకోవటం వల్ల ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్గా ఇది న్యాచురల్గా పనికొస్తుంది. దానివల్ల నష్టాలు ఉన్నాయి, దీనివల్ల న్యాచురల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ వల్ల నష్టాలు లేవు. అందుకని ఇది వాడుకోవచ్చు. ఇక రెండవ తీసుకుంటే థైమ్ లీవ్స్. ఇందులో 160 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఉంటుంది. ఇది న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్గా పనికొస్తుంది, అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల దీని యొక్క ఫ్లేవర్, దీని యొక్క రుచి మంచిగా ఉంటాయి. దీనితో పాటు మెయిన్గా మనకు వచ్చే లాభాలు ఏమిటంటే మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ అయిన సెరటోనిన్, డోపమిన్ లాంటి హార్మోన్స్ని గుడ్ హార్మోన్స్ అంటారు, వీటి యొక్క ఉత్పత్తి బాగా జరిగేటట్టు ఇచ్చేస్తుంది. ఈ థైమ్ లీవ్స్లో క్యార్వకాల్ అనే కెమికల్ ఉంటుంది, దానివల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరిగి టేస్ట్ వస్తుంది, వాసన వస్తుంది. కానీ దీంతోపాటు ఇంటర్నల్గా ఈ బెనిఫిట్స్ కూడా వస్తాయి. దానివల్ల టేస్ట్ ఒకటే తప్ప నష్టాలే నష్టాలు. దీనివల్ల టేస్ట్, ఫ్లేవరు ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇందులో విటమిన్ సి 160 మిల్లీగ్రామ్స్ అంటే అంత ఎక్కువ చూడండి. అందుకని థైమ్ లీవ్స్ని కాస్త వంటల్లో ఫ్లేవర్ కోసం చక్కగా వేసుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవనర్స్ అలాంటివి ఎంఎస్జి టేస్టింగ్ సాల్ట్లు మానేయటం మంచిది. ఇక మూడవది ధనియాలు. అసలు ధనియాలు నూరుతున్నా పౌడర్ అయిన ఎంత కమ్మట వాసన అండి. అవును, బాగా ఎంజైమ్స్ని, డైజెస్టివ్ జ్యూసెస్ని సిక్రీట్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ధనియాలు వాడినప్పుడు ఇందులో టోకోఫెనాల్స్ మెయిన్గా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మన కణాల్లో మైటోకాండ్రియా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ని తొలగించి ఆ సెల్స్ని బాగా క్లీన్ చేస్తూ హెల్దీ మెకానిజం తీసుకొస్తుంది అనమాట ధనియాలు. దీనికి రుచి, మంచి వాసన, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ డైజెస్టివ్ ఎన్హాన్సర్, ఇన్ని ప్రాపర్టీస్ ధనియాలకు ఉన్నాయి. మరి న్యాచురల్గా ఇట్లాంటివి వాడుకుంటే ఎంత బాగుంటుందండి. ఇక నాలుగవదండి ఒరిగానం. ఇది ఒక హెర్బ్. దీన్ని ఉపయోగిస్తే మంచి రుచి, మంచి వాసన రావడంతో పాటు ఇందులో ఉండే కెమికల్స్ థైమాలు, క్యార్వకాలు, ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికొస్తుంది. ఇది మెయిన్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫైబరు, విటమిన్ సి, విటమిన్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకని ఈ ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ అందుకని తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఎల్ గ్లూటామిక్ యాసిడ్ అనేది టేస్టింగ్ సాల్ట్లో ఉంటే గ్లూటామిక్ యాసిడ్ న్యాచురల్గా ఇందులో ఉంటుంది. కానీ దీనివల్ల హాని ఉండదు, లాభాలు కలుగుతూనే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు. అందుకని మోనోసోడియం గ్లూటమేట్ గవర్నమెంటే దాన్ని రిస్ట్రిక్షన్ పెట్టి బ్యాన్ చేయమంటున్నదంటే ఆలోచించుకోండి ఒకసారి. టేస్టింగ్ సాల్ట్ మార్కెట్లో మామూలు సాల్ట్ దొరికినట్టుగా దొరుకుతుండేసరికి అందరూ కొనుక్కోవటం, వేసేసుకోవటం. అంటే మనం ప్రతిదాన్ని టేస్ట్గా తినాలి అని ఆలోచన చేయటం వల్ల, అన్నిట్లో టేస్ట్గా ఉండే వేయటం వల్ల లేనిపోని సమస్యలు వయసు రాకుండా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా ఇలాంటి వాటిని దూరం చేసి హాని లేని ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి హెర్బ్స్ని, కొన్ని లీవ్స్ని న్యాచురల్గా ఫ్లేవర్ ఎన్హాన్సర్ లాగా వాడుకుంటే బాగుంటుందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఓకే, విన్నారు కదండి, మనకి బయట మామూలుగా దొరికే ఎంఎస్జి లేదా టేస్టింగ్ సాల్ట్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి డాక్టర్గా చెప్పిన ఈ ప్రకృతిపరమైన ప్రత్యామ్నాయాలను వాడుకుంటే గనక ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు మెడనొప్పి రాకుండా ఉండటానికి నేను తప్పనిసరిగా చేసే ఒక ఆసనం భుజంగాసనం. ఇది బోర్లా పడుకుని చేసే ఆసనం. అలా మనం రెండు కాళ్ళను పడుకున్న తర్వాత దగ్గరగా జరిపేసి, తర్వాత రెండు చేతుల్ని తీసి బొడ్డుకి ఇరువైపులా అరిచేతులు అట్లా ఆనే విధముగా జరిపి, ఇప్పుడు చేతులు సపోర్ట్తో పాము పడగలేపినట్టుగా బొడ్డు దగ్గర నుంచి మనం అట్లా మెడని, నడుముని అట్లా లేపుతామన్నమాట. ఈ రకంగా లేపటం వల్ల మెడ కండరాలన్నీ, వీపు కండరాలన్నీ బలపడతాయి, భుజాల కండరాలన్నీ మంచి బలపడతాయి. కాబట్టి అసలు మెడనొప్పి రాకుండా ఇవన్నీ బాగా సపోర్ట్ చేస్తాయి. మెడలో పూసలు పనిలో ముందుకు ఉంచి కూర్చున్నందువల్ల వచ్చిన ఒత్తిడి అంతా కూడా మెడను వెనక్కి ఉంచటం వల్ల చక్కగా తగ్గుతాయి అన్నమాట. ఇలా చేయగలిగినంతసేపు ఒక నిమిషమో 1 నిమిషంన్నర అట్లా ఉన్న తర్వాత తీసేసి అట్లా బోర్లా హాయిగా
బాలాసనంలో రిలాక్స్ అవుతాం. ఇంకొక ఆసనం కూడా చేయొచ్చు. ఎక్కువసేపు ఉండాలి భుజంగాసనంలో ఉండటం కష్టం అనుకున్నప్పుడు మెడనొప్పి ఉన్నవారు ఇలా పడుకుని నిర్లంబాసనంలో పడుకుని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, రెండు కాళ్ళు దగ్గర జరిపేస్తాం, మెడను పైకి లేపి మోకచేతుల మీద ఛాతీ కూడా లేపేసి రెండు అరిచేతులు అట్లా పెట్టుకుని అరిచేతుల్లో దోసెడు భాగంలో చూడండి గెడ్డం అట్లా పెట్టేసి హాయిగా ఇలా ఎక్కువసేపు మనం ఉంటాం. ఒక 10 నిమిషాలు పావు గంట అని ఇట్లా ఉంటే మెడనొప్పి తగ్గడానికి చాలా మంచిగా ఉంటుంది. ఈ రకమైన రెండు ఆసనాలు రోజు చేస్తే ఎప్పటికీ మెడనొప్పి రాకుండా ఉంటుంది, ఉన్నవారు చేస్తే తగ్గటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా నేను రోజు చేస్తుంటాను, కాబట్టి మీ అందరికీ చూపించడం జరిగింది. డాక్టర్ గారు, మరి పనస గింజలతో కూరని చూపించాం మనం మన కార్యక్రమంలో భాగంగా, అలాగే కాల్చి తింటే గనక ఎంత రుచికరంగా ఉంటుందో కూడా ఒక ఎపిసోడ్ లో మీరు చెప్పారు. అవునమ్మా, మరి పనస గింజలతో ఈ రైస్ ని తయారు చేసుకునే విధానం ఏంటి ఈ రోజు చూద్దామా. మరి చాలా మంది వెజిటేరియన్స్ చికెన్ రైస్, మటన్ రైస్ ఇట్లాంటివి బాగా చేసుకుంటున్నారు. మరి వెజిటేరియన్స్ కే ఒట్టి రైస్ అంటే బాగోట్లేదు. అవును, అందుకని పనస గింజలు, పనస ముక్కలు చికెన్ మటన్ కి ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. అచ్చంగా పనస ముక్కలు అయితే మటన్ ముక్కలే, అట్లాగే ఈ గింజలను కూడా వేస్తే మంచి రుచిగా రైస్ చాలా బాగుంటుంది. అందుకని పనస గింజల రైస్ చాలా స్పెషల్ రైస్ లాగా మీరు ఎప్పుడన్నా ఈసారి గింజలు పారేయకుండా ఇలా వండుకు చూడండి. పనస గింజల బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం 1 కప్, టమోటా పేస్ట్ 2 కప్స్, ఉడకబెట్టిన పనస గింజ ముక్కలు 1 కప్, ఉల్లిపాయ చీలికలు 1/2 కప్, పెరుగు 1/2 కప్, పుదీనా 1/4 కప్, పచ్చిమిర్చి ముక్కలు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ మూడుని వేసేసాం. పుదీనా ఆకులు కొద్దిగా వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత కడిగిన బాసుమతి బియ్యాన్ని ఇందులో వేసేసి ఇక బాసుమతి రైస్ని ఉడికించడానికి మనం నీళ్ల బదులుగా 1 కప్పు రైస్కి 2 కప్పుల టమోటా పేస్ట్, టమోటా పేస్ట్ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు కలిపి టమోటా రసంతో బాసుమతి బియ్యం ఉడికిస్తున్నాం. దాన్ని పొడి పొడిలాడుతూ అట్లా ఉడికే విధంగా మనం పక్కన పెట్టుకుంటాం. ఈలోపు పనస గింజ ముక్కల్ని కాస్త ఉడికించే విధానం పక్కన చూసి బిర్యానీలాగా కలుపుతాం అన్నమాట. మనం అప్పుడు కొద్దిగా మేగడ ముందు నాన్ స్టిక్ పాత్రలో వేసి అందులో సాహిజీరా, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి ఈ రెండుటి పేస్ట్, ఉల్లిపాయ ఇట్లా చీలికిలుగా కట్ చేసి వాటిని కూడా ఇక్కడ తీసుకున్నాం, వేసాం. వీటన్నిటినీ మేగడ తాలింపులో దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులో పుదీనా ఆకు, ఆ తర్వాత పనస గింజల్ని విడిగా నీళ్ళల్లో ఉడకపెట్టి ముక్కలుగా కట్ చేసాం. వాటిని ఇందులో తాలింపులో వేసేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు చిక్కటి పెరుగు 1/2 కప్ తీసుకుని ఈ పెరుగులో పనస గింజలు తాలింపు ఉడికేసరికి పసుపు కొద్దిగా వేస్తాం. కమ్మదనం పనస గింజలకు పట్టేస్తుంది అన్నమాట. అలా పనస గింజలు పెరుగులో కొద్దిగా మగ్గి ఉడికిన తర్వాత టమోటా రసంలో ఉడికిన బాసుమతి బియ్యం అన్నాన్ని తీసుకొచ్చి ఈ పనస గింజల్లో వేసేసాం. కలుపుతూ పైన నిమ్మరసం అట్లా కలిపేస్తే బాగుంటుంది. కొత్తిమీర కొద్దిగా డ్రెస్సింగ్కి. మటన్ బిర్యానీ వలె పనస గింజల బిర్యానీ స్పెషల్ టేస్ట్. చూసారు కదండి, సాధారణంగా పనస తొనలను తిన్న తర్వాత గింజల్ని పడేయకుండా ఇలా దాచుకుని ఉడకబెట్టుకుని రైస్ రూపంలో చేసుకుంటే గనక ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది, అలాగే ఫుడ్ని వేస్ట్ చేసామన్న ఫీలింగ్ కూడా మనకి రాదు. మరి అందుకే ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. డాక్టర్ గారు, మరి గర్భిణీ స్త్రీలకి సుఖ ప్రసవం అవ్వాలంటే గనక చక్కగా ఎన్నో వ్యాయామాలు పనికొస్తాయని చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు ఆ వ్యాయామాలు కొన్ని చూపిస్తారా? ఇంతకు ముందు చాలా రకాలుగా వ్యాయామాలు చూపించాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా బాల్తో చేసే సులభమైన వ్యాయామాలు కేవలం గర్భిణీ కోసం చూపిస్తున్నాం. ఓకే, దీనివల్ల పెల్విక్ క్యావిటీ అంతా కూడా బాగా ఫ్రీ అయ్యి కాస్త డెలివరీ సుఖంగా అవడానికి ఛాన్స్ని కలిగిస్తాయి అన్నమాట. ఓకే, చూడండి, అది గర్భిణీలకి సుఖ ప్రసవం అవ్వటానికి, ఫ్రీ డెలివరీ అవ్వటానికి బాల్ సహాయంతో చేసే సింపుల్ ఎక్సర్సైజెస్. ఇక ముందుగా బాల్ మీద అలా కూర్చుని సరదాగా ఆడుకున్నట్టు పైకి కిందకి, మంచి కుషనింగ్ ఉంటుందన్నమాట.
లోపల గాలి ఉండటం వల్ల మన బరువుకి అది ప్రెస్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా గాలి లిఫ్ట్ చేసేస్తుంది మన పైకి. మళ్ళీ ఈ రకంగా మూమెంట్ని పైకి కిందకి అట్లా ఇవ్వటం అనేది కొన్నిసార్లు చేస్తే హాయిగా అనిపిస్తుంది. తర్వాత కాళ్ళ మధ్యలో దూరం అట్లా ఉంచుకుని ముందుకి వెనక్కి బాల్ మీద మూవ్ అవుతూ ఉంటాం. అట్లా మనం పెల్విక్ మజిల్స్ అన్నిటికి కూడా చాలా మంచిది అన్నమాట ఇట్లా చేయటం. అసలు స్ట్రెయిన్ లేకుండా మంచి వ్యాయామాలు జరుగుతుంటాయి గర్భిణీకి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఇక మూడో వ్యాయామం, కాళ్ళు ఇంకా దూరం జరిపేసి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అలా మూమెంట్ ఇస్తాం కొన్నిసార్లు. నాలుగో రకంగా చూడండి, సీటు భాగాన్ని ఏదో సున్నా చుట్టినట్టుగా తిప్పాలనుకుని అట్లా ట్విస్టింగ్ చేస్తూ సున్నా చుట్టినట్టుగా తిప్పాలని అట్లా గుండ్రంగా మనం పాదం కదలకుండానే మోకాళ్ళు కదులుతాయి, జాయింట్ దగ్గర కదులుతూ చూడండి అట్లా ట్విస్ట్ చేయాలి. ఒకసారి అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అట్లా ఇచ్చేస్తాం మనం. దీనివల్ల చూడండి పెల్విక్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఇవన్నీ ఎలా మూవ్ అవుతున్నాయో, ఎంత మేలు జరుగుతుందో దానివల్ల అర్థమవుతుంది అన్నమాట. ఇక మరొక వ్యాయామం, రైట్ లెగ్ అని అట్లా స్ట్రైట్గా సైడ్కి పెట్టి చాపేస్తాం, లెఫ్ట్ లెగ్ అట్లా రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ అట్లా సైడ్ స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి, సైడ్ మజిల్స్ ఇవన్నీ బాగా స్ట్రెచ్ అవుతాయి. అలా మూమెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు, లెఫ్ట్ టు రైట్, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి కాలు మూమెంట్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇలా మీరు ఒక నాలుగైదు సార్లు చేసిన తర్వాత మరోసారి కాలు మార్చుకుని, సారీ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా పెట్టారు, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి మోకాల మీద మోసే అట్లా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపేసి సేమ్ మూమెంట్ని అట్లా ఇచ్చేస్తారు. పెల్విక్ మజిల్స్ బాగా ఎక్స్పాండ్ అవటానికి, పెల్విక్ ఏరియా కూడా చూడండి ఎంత బాగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది ఇక్కడ, అందుకని సుఖప్రసవానికి ఇది చాలా మంచిది. చూసారు కదండి, గర్భిణీ స్త్రీలు ఇలా బాల్తో ఎక్సర్సైజెస్ చేస్తే గనక డాక్టర్ గారు చెప్పినట్టు సుఖప్రసవం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సుఖప్రసవం కావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాయామాలను ఇలా పాటించుకుంటే మంచిది. డాక్టర్ గారు, మన శరీరంలో జరిగే వింతలు విశేషాల గురించి ఎప్పటికప్పుడు సరైన విశ్లేషణతో మా కళ్ళు తెరిపిస్తూ ఉంటారు మీరందరూ. ఇంత మంచి శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నానో ఫీలింగ్ రప్పిస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు మన శరీరంలో ఉన్న ఒక అవయవం గురించి, దాని వెనుకున్న వింతలు విశేషాల గురించి మాట్లాడుకుందామా? మలంప్రేగు గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మన మలంప్రేగు మీటర్నర పొడవు ఉంటుంది, అంటే చేతులు చాపితే బారిడంతా. దీన్ని నేనేమంటానంటే అటాచ్డ్ సెప్టిక్ ట్యాంక్ అంటాను. మనందరం రోజుకొకసారో రెండోలకోసారో దొడ్లోకి వెళ్ళటం వల్ల 2-4 కేజీల మలం స్టాక్ పెడుతున్నాం. ఇంట్లో డస్ట్బిన్ని రోజు 1-2 సార్లు క్లీన్ చేసుకుంటూ కడిగి బోర్లిచ్చుకుంటారు. మరి ఈ ట్యాంక్ని మాత్రం పుట్టినేళ్ళైనా ఒక్కసారి కూడా ఖాళీ చేయించుండం. సెప్టిక్ ట్యాంక్ అన్నా పూర్తిగా తోడేసి అప్పుడప్పుడు ఖాళీ చేస్తున్నాం, కానీ మలం ప్రేగును మాత్రం కేజీలు స్టాక్ పెట్టి పెంచి పోషిస్తున్నాం. అందుకనే ఈ మలం అంతా నిలవుండి బంకగా మారటం, గెడ్డలుగా కట్టేయటం, కంపు పుట్టడం, గ్యాస్ వస్తే వాసన రావటం, దాని నుంచి పాములు పురుగులు రావటం, ఈ గట్టి మలాన్ని ముక్కేటప్పుడు విపరీతంగా రక్తంతో బయటికి రావడం జరుగుతుంటాయి. అందుకని మలాన్ని ప్రేగుల్లో నిలవుంచిన దగ్గర నుంచి ప్రేగుల గుణం పీల్చుకునే గుణం. అందుకని ఇందులో ఉండే వాటర్ను కూడా ప్రేగులు రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. అక్కడ వాటర్ మంచిది కాదు, ఆ మ్యాటర్ మంచిది కాదు. అందుకని బాడీలో ఒక టాక్సిన్స్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట, బ్యాడ్ బ్యాక్టీరియాలు విజృంభిస్తూ ఉంటాయి. మరి ఇంత కేజీల మలం మనం స్టాక్ పెడుతున్నామని మీరు ఎప్పుడు ఆలోచించరు కదా. రోజుకి ఎన్నిసార్లు తిన్నామని ఆలోచిస్తుంటున్నారు, కానీ ఎన్నిసార్లు దొడ్లోకి వెళ్దామని ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండటానికి షింకు కడిగేసుకుంటున్నారు, స్టవ్ తుడుస్తున్నారు, డైనింగ్ టేబుల్ తుడుస్తున్నారు, నేల తుడిస్తే అడుగుట్లు పెడుతున్నారు, కానీ మీ మలం ప్రేగును మాత్రం ఎప్పుడూ ఖాళీ చేయట్లేదు. అందుకని మీ ఆరోగ్యం అనేది మీ మలం ప్రయోగ యొక్క పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. పశుపక్షాదులకి మలం ప్రయోగంతా పంట కాలవలాగే జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది, మనిషి యొక్క మలం ప్రయోగ మురుగు కాలవలాగా ఉన్నది. మురుగు కాలవలో నీరు వస్తుంది కానీ జరగదు, కుళ్ళిపోతుంది, మురిగిపోతుంది. అందుకని ఇంత దుర్గంధం మన లోపల పెట్టుకుని పైన పౌడర్లు సెంట్లు కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం, చలామణి అవుతున్నాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, రక్షణ వ్యవస్థ మంచిగా ఉండాలి, బాడీ టాక్సిన్స్ ఫ్రీగా ఉండాలి అంటే రోజు 2-3 సార్లు దొడ్లోకి వెళ్ళండి, మలం ప్రేగును హెల్దీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మలం ప్రేగు అన్నది ఇంత వింతగా ఇంత పొడుగ్గా ఉండి ఎంతో స్టాక్ పెట్టుకునే కెపాసిటీ ఉంటుంది, కానీ దాన్ని ఖాళీ చేసే బాధ్యత మాత్రం మనందరిది. అందుకని ఎంతసేపు ఇన్పుట్ గురించే కాకుండా అవుట్పుట్ గురించి కూడా కాస్త ఆలోచిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది అంటున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యం పట్ల చక్కని విశ్లేషణ అందించారు. అలాగే మన శరీరంలో ఎన్ని వింతలు విశేషాలు జరుగుతున్నప్పటికీ కూడా మన
అలవాట్లతోటి మన ఆహార నియమాలతోటి వాటిని ఎలా పాటు చేసుకుంటున్నామో చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.